చిత్తూరు జిల్లా పలమనేరులో పిడుగుపాటుతో మరణించిన మృతురాలి కుటుంబీకులను మాజీ మంత్రి అమర్నాథ్ పరామర్శించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని బోడిరెడ్డిపల్లి కాలనీకి చెందిన మంజునాథ్ భార్య నేత్రీవతి పిడుగుపాటుతో మృతి చెందింది. దీంతో అధికారులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. నేను మా భార్య ఇచ్చినట్టు లోపల కడతాం. నేను లోపల కట్టేస్తా అంటే అలా పోతాం. రూముల పక్కన నీకేం కాదు, చెట్ లోపల కడతా ఉన్నాను. మా పాప బయట నుంచి చూస్తాం, చెట్టుకుని చెట్టుకుని ఇద్దరు ఉండాలి. ఆవు ఇస్తా ఉండండి, ఇంకో అట్టే నాడి సిస్టమ్ లేదు. కృష్ణప్పని కూడా కనపడలేదు, నడు కృష్ణప్పని కూడా చాలా చెప్పింది. మేము చూసినాం, మా కథ కళ్ళంతా డిమ్ అయిపోయింది, కనపడలేదు. రేకులు ఉండేది కాబట్టి పైన టాప్ రేకు రేకులు కింద ఆవులు కట్టేస్తాం కాబట్టి కొంచెం తగ్గింది. ఏం లేదు, బయట ఉండింది కాబట్టి దొడ్లో ఉండింది కాబట్టి పక్కన పడిపోయింది. ఆవు అంటే మా భార్య తెలీదు, ఇది మా మామ కొడుకు, మా భార్య అనుకోడు. సుపన్నా నిన్న సాయంత్రం బోడిరెడ్డిపల్లి గ్రామంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. ఒక మంజు అని అతని భార్య నేత్రావతి, ముగ్గురు చిన్న పిల్లలు నిన్న ఈ ప్రకృతి వైపరీతం అంటారు, నేషనల్ కలామిటీ, ఇట్లా మెరుపులు కానీ ఏదైనా మనకు సంబంధం లేకుండా ప్రకృతి ద్వారా మనకు జరిగేటువంటి ప్రాణ నష్టం, దీనికి నిజంగా కూడా అందరికీ కూడా చాలా బాధ ఉంది. చిన్న పిల్లోళ్ళు ఈ రకంగా జరగడం అనేది చాలా దురదృష్టం. ఆ కుటుంబం కూడా రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వం స్పందించి అన్ని రకాలుగా కూడా సహాయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కూడా ఇట్లా సంఘటనలు చాలా జరిగాయి, మన పొలంనీరులోనే చాలా సందర్భాల్లో కూడా గతంలో కూడా జరిగాయి. ఈ ప్రకృతి వైపరీతమే కాకుండా గతంలో ఏదైతే మనకు ఒక డైరీలో
అక్కడ ఉండేటువంటి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయని పోయినప్పుడు ఆ సందర్భంలో సడన్ గా గ్యాస్ ఫామ్ అయిన దానివల్ల చనిపోయారు. ఆ రోజు ప్రభుత్వం స్పందించి దాదాపు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం వేయడం, తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం, అన్నీ కూడా పూర్తిగా కూడా వాళ్ళకి ఎక్కువ ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి గతంలో జరిగాయి. ఈరోజు మనకు ఏనుగులకు సంబంధించి, ఎందుకంటే బార్డర్లో ఉన్నాం, చాలా చోట్ల ఏనుగులు మనుషులను చంపేసిన తర్వాత అక్కడ దాన్ని కూడా ప్రభుత్వం స్పందించి గతంలో చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇది పూర్తిగా కూడా ఆ మెరుపుతో ఎలక్ట్రిక్ షాక్తో చనిపోవడం, ఈ చిన్నమ్మాయి కొద్దిగా పక్కన ఉండింది కాబట్టి బయటపడడం, భర్త కూడా పక్కనే ఉండి అదృష్టవశాత్తు అతను కూడా బయటపడడం, ఈరోజు ఆ బిడ్డలు మరీ కనీసం కొంతైనా వాళ్ళ తండ్రి ఉన్నాడు కాబట్టి ఆదుకునేటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే కూడా ప్రభుత్వం స్పందించమని చెప్పి సందర్భంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ వెంటనే స్పందించి ఇటువంటి కలామిటీస్ జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఏ రకంగా మనం భరోసా ఇస్తాం, ఏ రకంగా మనం ఆర్థిక సహాయం అందిస్తాం అనే దానిపైన వెంటనే కూడా చర్యలు తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేది డిమాండ్ కాదు, విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ రకంగా చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.